నమస్కారం అండి. 2022 మాస ఫలితాల్లో నవంబర్ మాసంలో మేషరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి నవంబర్ మాసంలో కొద్దిగా ఆరోగ్య పరిస్థితులు జాగ్రత్తగా చూసుకోవాలి. సడన్గా ఇల్ హెల్త్ ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నవంబర్ 3వ వారం నుంచి కొద్దిగా ఆరోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల్లో కొద్దిగా ఇబ్బందులు, అధిక ఖర్చులు ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే కమ్యూనికేషన్స్ ఏ రకంగా ఉంటాయంటే చుట్టుపక్కల వాళ్ళతో కమ్యూనికేషన్స్, తర్వాత రిలేషన్స్తో ఉండే కమ్యూనికేషన్స్, అలాగే ఫ్రెండ్స్, బిజినెస్ డీలింగ్స్లో ఉండే కమ్యూనికేషన్స్ అన్నీ కూడా నవంబర్ 3rd వీక్ వరకు పాజిటివ్గా ఉంటాయి. నవంబర్ 4th వీక్ నుంచి కొంచెం కమ్యూనికేషన్స్లో ఇబ్బందులు, తర్వాత కుటుంబ సమస్యలు ఇట్లాంటివి, అంటే మానసికంగా కొద్దిగా అశాంతిగా ఉండడం. ఒక రకంగా చూస్తే నవంబర్ 3వ వారం వరకు అనుకూలంగా ఉన్నా కూడా నవంబర్ 4వ వారం నుంచి కొద్దిగా ఇబ్బందులు మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నవంబర్ 4వ వారం నుంచి అధిక ఖర్చులు కొద్దిగా ఇబ్బంది పెట్టచ్చు మేషరాశి వారిని. ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా కూడా నవంబర్ 1st and 2nd వీక్స్లో పాజిటివ్గా ఉన్నాయంటే నూతన వ్యాపార ప్రయత్నాలు కానీ, స్పెక్యులేషన్ వ్యాపారం కానీ, అలాగే భాగస్వామ్య వ్యాపారంలో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా నవంబర్ 1st and 2nd వీక్స్ కొద్దిగా పాజిటివ్గా ఉన్నాయి. 3rd and 4th వీక్స్ నుంచి వ్యాపార లావాదేవీలు కొద్దిగా, అంటే లాభాలు కానీ ఏదైనా ట్రాన్సాక్షన్స్ కొద్దిగా నత్తనడక నడిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఈ మాసంలో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఆరోగ్యం. సడన్గా ఇల్నెస్, బాడీలో ఒక రకమైన హీటు, తర్వాత మైండ్ పైన నెగిటివ్ ఇంపాక్ట్స్, ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టచ్చు. దీంతోపాటు కొద్దిగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంతా అనుకూలంగా ఉండకపోవచ్చు మేషరాశి వారికి ఈ మాసంలో. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా ఉంటే నవంబర్ 1st and 2nd వీక్స్లో మీకు మెటీరియలైజ్ అవుతాయి. అలాగే గృహిణులు ముఖ్యంగా ఆరోగ్యం చూసుకోవాలి. రైతులకు 1-2 వారాలు నవంబర్లో కొంచెం కష్టపడిన దానికి సత్ఫలితాలు ఉన్నా కూడా 3-4 వారాల్లో కొన్ని రకాలైన ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. జాగ్రత్త వహించాలి మేషరాశి వారు. ఇక నవంబర్ 2-3 తేదీలు అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృత్తి ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకి ఈ 2 డేట్స్లో పై అధికారుల యొక్క ప్రశంసలు ఉంటాయి. కొద్దిగా మనస్తాపం కూడా ఉండొచ్చు, కానీ ఏదైనా కూడా కొంచెం చాకచక్యంగా పరిష్కరించుకొని సాల్వ్ చేసుకోవాలి ఈ 2 డేట్స్, నవంబర్ 1st, 2nd, 3rd ఈ డేట్స్లో. ఇక నవంబర్ 4, 5 తేదీలు అనుకూలంగా ఉన్నాయి మేషరాశి వారికి. అలాగే 6, 7 తేదీల్లో కొంచెం ఎందుకో నలతగా ఉండడము, తర్వాత ఒక రకమైన, అంటే ఎవరైతే మిమ్మల్ని కొంచెం హేళన చేస్తున్నారో, మీకన్నా కింద స్థాయి వాళ్ళు కొద్దిగా హేళన చేయటము, దానివల్ల వచ్చే దిగులు, ఇవన్నీ కూడా మీకు నవంబర్ 6-7 తేదీల్లో ఉంటాయండి. అలాగే నవంబర్ 8, 9, 10, 11, 12, 13 ఈ తేదీలు మీకు, అలాగే 14, 15, 16, 17, 18, 19 అంటే దాదాపుగా నవంబర్ 8వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఉండే డేస్ అని మనం చెప్పుకున్న నవంబర్ 1st and 2nd వీక్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి మేషరాశి వారికి అని చెప్పి, ఆ డేస్ అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇక నవంబర్ 20, 21 ఈ తేదీలు కొంచెం వేళకు తిని విశ్రాంతిగా ఉండడం మంచిది. ఇక నవంబర్ 22, 23 ఈ తేదీల్లో దూర ప్రయాణాలు చేసే అవకాశం కొద్దిగా కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వివాదాలు కానీ, లేదంటే ఇలా జరుగుతున్నప్పుడు కొద్దిగా దూర ప్రయాణాలు చేయడం, దైవ సన్నిధానంలో కుటుంబ సమేతంగా తీర్థయాత్ర దర్శనం లేదా క్షేత్ర దర్శనం, పుణ్యక్షేత్ర దర్శనం ఇవన్నీ చేసుకున్నట్టయితే, అంటే మానసికంగా మనసు పైన ఉండే ఒత్తిడి చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక నవంబర్ 24, 25 ఈ తేదీల్లో కొద్దిగా మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ తేదీలు ముఖ్యంగా 4 గ్రహాలు ఒకటే ప్లేస్లో ఉండడము, అది కొద్దిగా హెల్త్ పైన ఎఫెక్ట్స్ చూపించడము, తర్వాత డిసిషన్స్ ఏమన్నా తీసుకునేటట్టుంటే, అంటే పిల్లల గురించి కానీ, ఫైనాన్షియల్ డిసిషన్స్ కానీ, చేంజ్ ఆఫ్ జాబ్స్ కానీ, వీటి గురించి ఏమైనా డిసిషన్స్ తీసుకోవాల్సి ఉంటే నవంబర్ 24, 25 తేదీలంతా అనుకూలంగా మేషరాశి వారికి లేవని మనం చెప్పుకోవచ్చు. ఇక నవంబర్ 26, 27, 28, 29, 30 ఈ తేదీలు అయితే అనుకూలంగా ఉన్నాయి మేషరాశి వారికి. మొత్తం మీద మేషరాశి వారి ఈ మాసంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాల్లో ముఖ్యంగా కుటుంబ పరిస్థితులు, ఆర్థిక లావాదేవీల విషయంలో, అలాగే కొద్దిగా అనారోగ్య సూచనలు ఇవన్నీ కూడా మీ పైన కొద్దిగా ప్రభావం చూపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ మాసంలో మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే, ముఖ్యంగా
సూర్య నమస్కారం చేయండి. మాసంలో అంతా కూడా వీలైనంత సూర్య నమస్కారం చేయడం, అలాగే ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అలాగే శివారాధన చేసినా కూడా మానసిక ప్రశాంతత, ముఖ్యంగా ఏంటంటే మేషరాశి వారికి కొంచెం మానసిక ప్రశాంతత తక్కువగా ఉండటము, తర్వాత ఫైనాన్షియల్గా కూడా పొటెన్షియల్గా లేకపోవడము, ఈ రెండు, ఖర్చులు అధికంగా అయ్యి ఎంత ఆదాయం వచ్చినా కూడా ఖర్చులు అధికంగా అయ్యి పొటెన్షియాలిటీ అనేది తక్కువ ఉండడం ఈ మాసంలో, ఇవి రెండు సమస్యలు అనేవి ఉన్నాయి. అయితే పరిష్కార మార్గంలో మనం చెప్పుకున్న ఆరోగ్య సమస్యలకి సూర్య నమస్కారము ప్రతిరోజు చేసుకోవచ్చు, లేదా ఆదివారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణం విన్నా కూడా మంచి సత్ఫలితాలు మీకు ఉంటాయి. అలాగే శివారాధన చేసినట్టయితే సోమవారం రోజు శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకున్నట్టయితే మంచి ఉపశమనం లభించే అవకాశం మేషరాశి వారికి కనిపిస్తుంది. స్వస్తి.